కేసీఆర్ మారారా, అధికారం చేజారాక గులాబీ బాస్ వ్యూహం మార్చారా, గతంలో జరిగిన పొరపాట్లు మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇంతకు కేసీఆర్ లో వచ్చిన మార్పు ఏంటి? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే గులాబీ బాస్ కేసీఆర్ వైఖరి కూడా ఓ కారణమన్న వాదనలు ఉన్నాయి. కేసీఆర్ అనగానే ఎవరిని కలవరు, ఫామ్ హౌస్ కే పరిమితమవుతారు. తను కలవాలి అనుకుంటే తప్ప ఎవరిని ఫామ్ హౌస్ కు అనుమతి ఉండదు అన్న భావన ప్రజల్లో బలంగానే నాటుకుంది. కానీ అధికారం పోయాక గానీ ఆయనకు అసలు తత్వం బోధపడినట్లు లేదంటున్నారు. అధికారం పోయాక పార్టీ నుండి నేతలు చేజారుతున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు ఎప్పుడు షాకిస్తారో తెలియని పరిస్థితి. ఇక కేసీఆర్ ఇప్పుడు కూడా మారకపోతే బీఆర్ఎస్ ఇక మరొకసారి అధికారంలోకి రావడం కలే అని సొంత పార్టీ నాయకులే కామెంట్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యం కేసీఆర్ రియాలిటీలోకి వస్తున్నట్లుగా కనబడుతోంది. ఈ మధ్య కేసీఆర్ నందినగర్ ఇంటికన్నా ఫామ్ హౌస్ కే ఎక్కువగా పరిమితమవుతున్నారు. పార్టీ సమావేశాలకు అక్కడే నుండే వెళుతున్నారు. నాయకులను కూడా అక్కడికే పిలిచి మాట్లాడుతున్నారు. అయితే గత 15 రోజులుగా ద్వితీయ శ్రేణి నేతలతో పాటు నాయకుల వెంట వచ్చే కొద్ది మంది కేడర్ను కూడా కేసీఆర్ కలుస్తున్నారు. ఎంతో కొంత సమయం వారితో మాట్లాడుతూ ఫోటోలు దిగుతూ ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో సారు మారారు అంటూ సెకండ్ గ్రేడ్ కేడర్ ఆనందంగా ఫీల్ అవుతుందంటున్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల కోసమే ఈ మార్ప లేక నిజంగానే గులాబీ బాస్ మారారా అన్నది ఆసక్తికరంగా మారింది.